హైదరాబాద్ మీద కాంగ్రెస్ బీజేపీ కుట్రలు కేంద్రపాలిత ప్రాంతంగా మార్చే పన్నాగాలు చూడొచ్చు ఖార్గే మాటలతో మరోసారి స్పష్టం చేస్తే హ్యాపీ అని అన్న కాంగ్రెస్ అగ్రనేత యూటీ దిశగా జాతీయ పార్టీల అడుగులు వచ్చే జూన్లో ప్రకటించే అవకాశం బీజేపీ ప్రణాళికకు కాంగ్రెస్ వత్తాసు తెలంగాణను ఆర్థికంగా దెబ్బ కొట్టే వ్యూహం ప్రాంతీయ పార్టీలపై పూర్తి పట్టుకోసం ప్రయత్నం అడ్డుకున్న అడ్డుకొని తీరుతామంటున్న రాష్ట్ర ప్రజలు అని ఇక్కడ ఈ వార్త అయితే హైలైట్ అవ్వడం చూస్తూ ఉన్నాము నిజంగా హైదరాబాదు ఒక వెన్నుముక లాంటి హైదరాబాద్ని సెంట్రల్ డ్యూటీగా చేస్తారంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలైతే పిచ్చోలు కాదు చదివచ్చు ఆరు దశాబ్దాల పోరాటం ఎందరో అమరవీరుల త్యాగఫలం తెలంగాణ రాష్ట్రం మలిదశ ఉద్యమం సృష్టించిన ప్రపంచం యావత్ దేశంలోనూ ఒక సంచలనం అయింది జాతీయ పార్టీల మెడలు ఉంచి రాష్ట్రాన్ని సాధించుకునేలా చేసింది కానీ సాధించిన తెలంగాణ ఆయువు పట్టిపై కొట్టేందుకు రెండు జాతీయ పార్టీలు సిద్ధంపడుతున్నాయి సిరుల తల్లి భాగ్యనగరాన్ని తెలంగాణ నుంచి లాక్కునేందుకు కుట్రలు కుతంత్రాలు చేస్తున్నాయి ఉమ్మడి రాజధాని కాలం ముగియగానే తమ చేతుల్లోకి లాక్కునేందుకు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ అధికారంలోకి వస్తామని చెప్పుకుంటున్న పార్టీలు పన్నాగాలు పడుతున్నాయి సో తాజాగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సైతం అలా చేస్తే నాకు హ్యాపీ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు దీంతో రాష్ట్ర ప్రజల అవమానాలకు మరింత బలం చేకూర్చున్నట్టు సో అసలు ఏం జరుగుతుంది మన హైదరాబాద్ను మనకు కాకుండా చేస్తారా నిజంగా ఇలా చేస్తే ఈ రెండు జాతీయ పార్టీలు కలిపి మన హైదరాబాద్ను మనం కాకుండా చేస్తారా మన హైదరాబాదు మనకే ఉండాలి ఎందుకు సెంట్రల్ లోన్కి ఎందుకు ఇవ్వాలి అని చెప్పి ఖచ్చితంగా ప్రజలు తిరగబడుతున్న నేపథ్యం మనకి కనిపిస్తూ ఉన్నది సెంట్రల్ యూటీగా చేస్తే హైదరాబాద్ మాత్రం మనకు వచ్చిన మనకున్న విలువలు మనకున్న మనది మనది మొత్తం కూడా లాక్కొనిపోయే దిశగా ఈ పార్టీలు చేస్తున్నట్టు మనకు అనిపిస్తూ ఉంది ఇక్కడ చూడవచ్చు అదే అంశాన్ని హైలైట్ చేసింది న్యూస్ ల్యాండ్ ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ని ఏదైతే సెంట్రల్ యూటీగా చేస్తే మాత్రము అస్సలు ఊరుకోము అన్నట్టు చెప్తా ఉన్నారు